हाई फ्रेंड्स, वेलकम टू निर्मला किचन। इप्पुडु मनं चेयबोये रेसिपी मेंतकूर वेपुडु। मेंतकूर वेपुडु एला चेसुकुंदामो चूद्दामु। मेंतकूर 5 कट्टलु तीसुकुन्नानु। ई विधंगा ओलिचि शुभ्रतगा कडिगि पेट्टुकुन्नानु। इप्पुडु स्टव् वेलिगिंचि बांडि पेट्टुकुंदां। स्टव् वेलिगिंचि बांडि पेट्टुकुन्नां कदा, 2 टेबल स्पून्स नूने, 2 కాగిందండి, తాలింపు గింజలు వేసుకుందాం, ఆవాలు, పచ్చిపప్పు, మినపప్పు, పచ్చిపప్పు, జీలకర్ర, ఇవి కొంచెం వేగాల। ఇవి వేగిన తర్వాత లో ఫ్లేమ్ లోనే పెట్టుకుందామండి స్టవ్। కొంచెం పసుపు, రెండు పచ్చిమిరపకాయలు, కొంచెం కరేపాకు, మీడియం సైజ్ ఆనియన్స్ 2 కట్ చేసి సన్నగా కట్ చేసి వేసుకుందాం। దీనిలో కొంచెం సాల్ట్ ని వేసుకుందాం। పైన కొంచెం స్ప్రెడ్ చేసుకుందాం। ఈ విధంగా కొంచెం మగ్గే వరకు చూద్దాం। కొంచెం ఈ విధంగా వేగిన తర్వాత మూత పెట్టాం, కొంచెం మగ్గింది కదా, మగ్గిన తర్వాత దీనిలో కొంచెం అండి, ఎంత, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా 1/2 స్పూన్, ఇది పచ్చదనం పోయే వరకు కొంచెం వేగనిద్దాం। చాలా సింపుల్ అండి వేపుడు చేయటం। కొంచెం పచ్చదనం పోయింది కదా అల్లం, మెంతకూర ఉంది కదా, దాన్ని కొంచెం మధ్యకి ఇలా కట్ చేసుకుందామండి చిన్న చిన్నగా। ఈ ఆకును వేసుకుందాం। హెల్త్ కి చాలా మంచిదండి మెంతకూర। ఈ విధంగా వేసిన తర్వాత మూత పెట్టుకుందాం ఒక 5 మినిట్స్। ఈ విధంగా మూత పెట్టాం కదా, మూత పెట్టిన తర్వాత ఇదిగోండి దగ్గరికి వచ్చేసింది। ఇప్పుడు కొంచెం తిప్పుకుందాం, ఆనియన్స్ అన్ని మిక్స్ చేసుకుందాం ఆకుతో। ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం salt అండి, ఆకుకు కావాలి కదా, కొంచెమే వేసుకోండి। ఇందాక ఆనియన్ లో కూడా వేసాం కదా, చూసుకొని వేసుకోండి। వేసుకొని ఒకసారి కలుపుకుందాం। ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టకండి, మూత పెడితే మళ్ళా కొంచెం పేస్ట్ లాగా అవుతది, మూత పెట్టకుండా ఉంటే కొంచెం డ్రై లాగా ఉంటది, ఫ్రై లాగా బాగుంటది టేస్ట్। ఈ విధంగా కొంచెం ఒక 5 మినిట్స్ కి ఒకసారి తిప్పుతా ఉందామండి, మనకి ఎంత ఫ్రై కావాలో అలా ఒక 10 నిమిషాలు పడుతది, మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉందాం। చూడండి బాగా వేగింది కదా, బాగా వేగింది। దీనిలో చిన్నులపాయ కారం మనం ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టాను, ఆ లింక్ ని డిస్క్రిప్షన్ లో పెడతానండి, చూడండి। ఈ కారం వేస్తే చాలా టేస్ట్ ఉంటదండి, మనకి ఏ కూరైనా టేస్ట్ ఉంటేనే కదా బాగా తినగలుగుతాం। ఈ విధంగా వేసుకొని నూగులండి, తెల్లవి ఆ నూగుల్ని పౌడర్ చేసి ఏంచి పౌడర్ చేసి పెట్టుకున్నాము, అదొక స్పూను మిక్స్ చేసుకుందాం।
మీకు ఇంకా ఫ్రై కావాలంటే చేసుకోండి ఇంకొక 5 నిమిషస్ ఉంచితే సరిపోద్ది మీకు ఇంకా ఫ్రై కావాలంటే ఇదిగోండి ఫ్రై అయిపోయింది సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం ఎంతో రుచికరమైన మెంతి కూర వేపుడు రెడీ మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి